పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సెక్రటరేట్కి వచ్చి పనిచేసిన పాపన పోలేదు. ఒక్కసారి కూడా కాల్ మోపలేదు బాల్ సెక్రటరేట్లా. ఎందుకు అక్కడ పోయి పనిచేస్తే అధికారులు మాటలే అనుకున్నావా, లేదంటే వాస్తు మంచలే అనుకున్నావా? కోవిడ్ టైంలో ఎంతమంది ఇబ్బంది పడుతుండే, బెడ్ లేక ఇబ్బంది పడుతుండే తెలంగాణ రాష్ట్రంలో. డాక్టర్లు అందరూ మొత్తున్నారు ఈ సెక్రటరేట్ని కూల్చకు పాతదాన్ని, ఇని కోవిడ్ హాస్టల్ లెక్క యూజ్ చేద్దాం, ఆ తర్వాత నువ్వు కూల్చుకోవాలంటే వినకుండా అప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు పెట్టేసి కోవిడ్ టైంలో కూడా నువ్వు పాత సెక్రటరీని కూల్చేసినావు. ఇప్పుడు నీ బర్త్డే రోజు స్టార్ట్ కావాలని చెప్పి 24 గంటలు చిత్తశుద్ధితోని ట్రైన్లు యూజ్ చేసుకుంటా, టిప్పర్లు యూజ్ చేసుకుంటా, ప్రొటీన్లు యూజ్ చేసుకుంటా 24 గంటలు పనిచేస్తున్నావు. ఈ చిత్తశుద్ధి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అన్నావు కదా, దాని మీద అయిపోతున్నాయి. 2014 గంటల ముందే అయిపోయినావు కదా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, ఇల్లు ఉంటుంది అని చెప్పేసి అది నీకు వేస్తే ఇప్పటిదాకా సరే సంవత్సరంలో సెక్రటరేట్ కడుతున్నావు, నీ కొడుకులు ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటావు. సరే చూసాం కదా, ఇంకా 9 నెలలు ఉన్నాయి, ఇంకా 9 నెలలు ఎక్కువగా పాలన తీస్తావు, చిత్తశుద్ధి ఉండదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఇవన్నీ కథలు పడ్డా కానీ నీ బీఆర్ఎస్ కార్ని తీసుకుపోయి పక్కన ఉద్యమ సాగర్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనపడడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఈ 9 నెలలన్నా కానీ సకల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పాలన అందించడానికి ప్రయత్నం. భారత్ మాత జై.